సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తేనే గ్రేట్ అనుకునే ఈ రోజుల్లో బాలకృష్ణ లాంటి బడా స్టార్ సినిమాలో ఆఫర్ వచ్చినా సున్నితంగా తిరస్కరించారట ఇద్దరు స్టార్స్. నేటి తరం హీరోలతో పోటీ పడి సినిమాలు తీస్తున్నారు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోల హవా నేటికీ కొనసాగుతుంది. ఇదే క్రమంలో ఎన్బీకే 107 కోసం ముఖ్య పాత్రల ఎంపిక కూడా జరుగుతోందట. ఈ మూవీలోని హీరోయిన్ విలన్స్ రోల్స్ కోసం విజయ్, సేతుపతి, శృతి హాసలను సంప్రదించగా సీన్ రివర్స్ అయిందనే టాక్ కూడా నడుస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలనేని దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండాలని భావించిన దర్శక నిర్మాతలు తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించారట. కోలీవుడ్లో స్టార్ హీరో అయిన విలన్గా తెలుగు ప్రేక్షకులకు యమ అట్రాక్ట్ చేశారు విజయ్ సేతుపతి. కాకపోతే బాలయ్య బాబు సినిమాకు మాత్రం ఆయన నో చెప్పారని తెలుస్తుంది. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఈ సినిమాలో బాలయ్య సరసన నటించబోయే హీరోయిన్ వేట కూడా కొనసాగుతుంది. ఈ మేరకు శృతి హాసన్ని తీసుకోవాలని ప్రయత్నించగా ఆమె కూడా కుదరదని సున్నితంగా చెప్పిందట. అయితే బాలయ్య మీద ఉన్న అభిమానంతో గెస్ట్ రోల్ ఏదైనా ఉంటే చేస్తానని కూడా చెప్పిందట. ఇక వాస్తవ సంఘటనకి కాస్త కల్పన జోడించి ఈ సినిమా చేస్తున్నట్టుగా గోపీచంద్ మలనేని చెప్పడం అందరిలో ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందట. సో చూడాలి మరి అప్పటికల్లా ఏ హీరోయిన్ని ఫైనల్ చేస్తారు అనేది.